సీఎం టీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఎన్టీపీసీలో విశ్వబ్రాహ్మణ శంకరరావు సభ సమాజంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర అత్యంత కీలకమైనది. స్పీకర్ మనసునాచారి. రామగుండం రణబేరులో తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ జనసమితిలో చేరిన అధిక సంఖ్యాకులు. టీఆర్ఎస్ పార్టీ నుండి మమ్మల్ని తొలగించే హక్కు అధికారం ఎమ్మెల్యే సోమ సత్యనారాయణకు లేదు. బురద నీరు సరఫరా చేస్తున్న రామగుండం నగరపాలక సంస్థ. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సింగరేణి గని కార్మికులు. పెద్దంపేట శంకర్ నాయకత్వంలో కదిలిన సింగరేణి దండు. కన్ని చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రెండు బస్సులు మూడు కార్లలో బయలుదేరిన కనిపుత్రులు. నిర్మల్ జిల్లా రాజుర గ్రామంలో నేవీ ఉద్యోగి అంత్యక్రియలు. పెద్దపల్లి బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ వసంతచారి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఎన్టీపీసీలోని లక్ష్మీనరసింహ గార్డెన్లో జరిగిన జిల్లా శంకరరావు సభకు ఆయన హాజరైనారు. శనివారం సాయంత్రం ఎన్టీపీసీలోని లక్ష్మీనరసింహ గార్డెన్లో విశ్వబ్రాహ్మణ శంకరరావు సభకు ఆర్టీ చైర్మన్ సోమన్ సత్యనారాయణ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్యే పుట్టమధు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుందారపు గణేష్తో కలిసి స్పీకర్ హాజరైనారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. మా సహచరులు మిత్రులు, తర్వాత ఈ కార్యక్రమానికి
జిల్లా నడవడం చూసిన విశ్వకర్మ అశ్వకామ పెద్దలందరికీ నమస్కారం. వారిని రుణపడి ఉండాలని వారిని సేవ చేస్తామని చెప్పినారు. కాకపోతే వారి తెలుగు మంత్రిలో బీసీ వినాలని బీసీలు గెలవాలని ఎప్పటి నుంచో తపన పడి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి కాంగ్రెస్ పార్టీకి ఎదురుడి పోరాటం చేసిన మా మంత్రి పెద్దలు పొద్దులు మా విశ్వబ్రాహ్మణులకి మరి పెద్ద మా చెంబోడి రాజేంద్ర గారు ఇక్కడ లేరు, మా చెంబోడి రాజేంద్ర గారు వారి స్ఫూర్తి మా గెలుపుకు నాంది అనే విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎప్పటి నుంచో ఆయన పోరాటం చేసిండు. ఆయన రాజకీయ జీవితమే కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం. వారి పోరాటం స్ఫూర్తితోనే మేము ఈరోజు కొట్లాడి మా కోసం 2009 నుంచి 2014 వరకు 2007 నుంచి 2014 వరకు మా వెంటనే మా విశ్వబ్రాహ్మణులు మనం వెళ్ళండి కట్టి తన ముందుకు నడిపించడం వల్లనే ఇవాళ వాళ్ళ కోసం సేవ చేసుకునే భాగ్యం జరిగితే ఒక క్షణం కూడా వారి సంక్షేమం కోసం వారి బాగోగుల కోసం నిలబడ వేయకుండా వారి మనోభావాలు వర్తిల్లినట్టు వారు ఏది కోరుకుంటారని ఏది కావాలని కానీ వారు అడుగుడే ఆలస్యం అన్నీ కూడా ఇప్పటికీ దాదాపు మొదలుపెట్టేవన్నీ కూడా కార్యరూపం కాస్తా ఉంది. మంత్రిలో ఒక చిన్న అవసరంలో ఒక చిన్న షెడ్ ఉంటే కార్యక్రమం కష్టం. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఆలోచన విధానం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి అక్కడ ఎవరు కూడా మీకు ఇబ్బంది పెట్టారో తప్పకుండా మంచి దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందనేటువంటి పెద్ద మాటకు నిరసావహించి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. విశ్వకర్మ బంధువులందరికీ మనవి చేస్తా ఉన్నా మనుసూదనాచారిగా నానుగోడగా కన్నచారిగా ఇక్కడటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలంతా చేస్తున్నటువంటి ప్రయత్నానికంటే ఎక్కువ గౌరవ ముఖ్యమంత్రి గారికి విశ్వకర్మీయులకు సముచితమైనటువంటి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. అది ఈ నెల 15 రోజుల్లో బహుశా ఈ నెలలోనే సంపూర్ణంగా అమలు చేసేటువంటి దిశను చేరుకున్నాం. 1వ తారీఖు నాడు ఆదివారం అయినప్పటికీ పెద్దలు లాల్కోట గారు చెప్పినట్టు అనేక మంది అధికారులు అనేక మంది మంత్రులు మేమంతా కూర్చొని ఒక స్పష్టతకు రావడం జరిగింది. ఆ స్పష్టతకు వచ్చినటువంటి కులాలలో విశ్వకర్మ కులానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి గతంలో చాలాసార్లు ఇటువంటి వేదికల కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆచరణలో కాస్త ఆలస్యం జరిగింది కాబట్టి ఈసారి నేను ఆ మాట చెప్పడం లేదు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని అమలు చేసుకొని దీని ద్వారా ఒక పెద్ద సభను ఏర్పాటు చేయించుకొని ఆ సభ కోసం అనేటువంటి విషయాన్ని మనం ఇస్తాము. ఇదే సందర్భంగా మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాన్ని కూడా మీరు అర్థం చేసుకోగలిగినటువంటి వారు అనేక కులాలు గతంలో ఉన్నటువంటి పాలకులు 70 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయో ఏ వర్గం వారు ఏ కులం వారు ఎటువంటి దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు ఇబ్బందులు పడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక స్కీములను చూస్తా ఉంటే ఏ రోజు కూడా మా మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తారనేటువంటి హామీ ఇవ్వలేదు. ఏ రోజు కూడా గొల్ల బొమ్మలకు గౌరవిస్తామనేటువంటి హామీ ఇవ్వలేదు. ప్రజల కోసం, ప్రగతి కోసం, అవినీతి అంతం కోసం రామగుండం రణబేరిలో తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామగుండం బీపావర్ హౌజ్ నుండి మున్సిపల్ చౌరస్తా 5వ ఇంక్లైన్ గుండా దుర్గానగర్లోని ఓ సమావేశ మందిరం చేరుకొని సభలో మాట్లాడారు. Oh, my God.
తెలంగాణ వనరులు అందరికీ అందేలా చూడాలి, అప్పుడే తెలంగాణ ఉద్యమం లక్ష్యం నెరవేరుతుందని, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వారికి ప్రజల ఇబ్బందులు కనబడడం లేదన్నారు. అధికారం అనేది అందరి సొత్తు అని, ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలన్నారు. ఈ ప్రభుత్వంలో ఆస్తుల సంపాదన కోసం ప్రజాప్రతినిధులు తయారయ్యారన్నారు. సింగరేణిలో ఉద్యోగాలు దొరకలేని పరిస్థితి అయిందన్నారు. వీరు పేరు మార్పిడి కూడా చేసుకోలేని పరిస్థితి అయిందని, వారసత్వం రిటైర్డ్ కార్మికుల పరిస్థితి అగమగోచరంగా ఉందన్నారు. ఎన్నికల కోసం తహతహలాడుతున్నారని, ప్రజల బాగోగుల విషయంలో పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రైతు బంధు పేరుతో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయని, రికార్డులు తారుమారై రైతులు అయోమయంలో ఉన్నారన్నారు. ప్రజల బాగోగుల కోసమే తెలంగాణ ప్రజా సమస్య పుట్టిందని, ప్రతి సమస్యపై ఆందోళన చేయాలని ఈ సందర్భంగా కోదండరాం పిలుపునిచ్చారు. గోదావరి ఖండంలోని ప్రధాన చౌరస్తా విషయంలో పొరపాటు చేసిందన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంప్లిమెంట్ చేయాలని ఆశ.
పెద్దపల్లి జిల్లా గోదావరి కనీలో ప్రాణాలున్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతామని, మమ్మల్ని బహిష్కరించాకు రామగుండం ఎమ్మెల్యే సోమర సత్యనారాయణకు లేదని ఈ ప్రాంత టీఆర్ఎస్ పార్టీలోని మేయర్ వర్గీయులు దీటి బాలరాజు, నారాయణదాస్ మారుతి, పాతపల్లి ఎల్లయ్యలు ఎమ్మెల్యే తీరుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం స్థానిక మేయర్ ఇంటి ఆవరణలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో ఎమ్మెల్యే గెలుపు కోసం పార్టీలో ఉంటూ అహర్నిశలు కృషి చేశామని, అలాగే ఎమ్మెల్యే కోడలు సోమర లావణ్య జిల్లా ప్రణాళిక సభ్యుల గెలుపుకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించినా మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నాడని విమర్శించారు. శనివారం జరిగిన రామగుండం నగరపాలక సంస్థ స్టాండింగ్ ఎన్నికల విషయంలో క్రమశిక్షణ చర్యలంటూ పార్టీ నుండి సస్పెండ్ చేసే హక్కు ఎమ్మెల్యేకు లేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. మా పార్టీ తరఫు నుండి ఐదుగురు అభ్యర్థుల్ని బరిలో నిలబడడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యే గారు మాకు పోటీగా వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. మీరు అందరికీ తెలుసు, ఈ ఎన్నికలు ఎమ్మెల్యే గారు నిక్కరసైన టీఆర్ఎస్ కార్పొరేటర్ మీద అనవసరంగా ఇతర పార్టీ కార్పొరేటర్ రెచ్చగొట్టి వారిని ప్రలోభాలకు తీసుకొని ఆయన్ని మళ్ళీ పార్టీకి ద్రోహం చేస్తున్నారని చెప్పి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఈరోజు వారిని బహిష్కరించడం జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఉద్యమంలో పనిచేస్తూ, పార్టీ కోసం పనిచేస్తూ రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యే గెలిపించినటువంటి నారాయణదాస్ మారుతిని సస్పెండ్ చేయడం చాలా కిరికిపంద చర్య. అది ఏయమైన చర్య. ఈ ప్రాంత ప్రజలందరూ చూస్తూ ఉన్నారు జరిగింది. మరి నిన్న జరిగిన ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీతో కొమ్ముకై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని ప్రలోభాలకు గురిచేసి వాళ్ళకు అనేక హామీలు ఇచ్చి క్రాస్ ఓటింగ్ చేయించడం జరిగింది. మేము ఈ సందర్భంగా గతంలో కూడా జిల్లా ప్రణాళిక ఎన్నికలు జరిగినప్పుడు ఆయన సొంత కోడల కోసం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను ఇలాగే ప్రలోభ చేసుకుంటూ ఫోన్ల ద్వారా వాళ్ళ కోడలు జరిపించడం జరిగింది. మరి అప్పుడు ఏం ఆయన మీద చర్య తీసుకోవాలి టీఆర్ఎస్ పార్టీతో కష్టపడి పనిచేసే కార్యకర్తలను ఈరోజు సస్పెండ్ చేయడం చాలా ఏహమైన చర్య. నిన్న రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తున్నారని నాకు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి 18 సంవత్సరాల నుంచి సోమారావు సత్యనారాయణను వెంట ఉంటూ కేవలం పార్టీలు కాకుండా ఇష్టమున్న రీతిలో ఏ పార్టీలో తిరిగినా వ్యక్తిగతంగా మేము మమ్మల్ని ఎంబడించుకొని ఈరోజైన స్వలాభానికి స్వలాభ పడ్డ తర్వాత మాకు ఇచ్చిన బహుమానం ఏంటంటే ఈ యొక్క నోటీస్ సస్పెండ్ చేసే గిఫ్ట్ మాకు ప్రధానంగా ఇచ్చిండు. ఓకే, నాతో పాటు కూడా కార్పొరేటర్లు అందరినీ మరి ఇంకొక 5 కార్పొరేటర్లను కూడా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించింది పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒకవేళ పార్టీ కార్యకర్తలు ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కనుక చేసినట్లయితే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి తప్ప మరి
ఈ సంబంధం లేనటువంటి అంటే పార్టీలో పనిచేసే మీరు ఈ నిర్ణయం తీసుకునేది కాదు. ఒకవేళ మీరు స్థాపించిన పార్టీలో మేము చేస్తే, ఏ పార్టీ, రామగుండం ప్రగతి పార్టీలు కనుక మీరు స్థాపించిన మీ సొంత పార్టీ ఉన్నది కదా, దాంట్లో కనుక మేము పనిచేస్తే అప్పుడు మీకు సస్పెన్షన్ చేసే అధికారం ఉంటుంది తప్ప మమ్మల్ని ఈ టీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ చేసే అధికారం నీకు లేదు. దయచేసి ఇప్పటికైనా మానుకొని ఇలాంటి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడం కాదు, పార్టీ ప్రతిష్టతకు రామగుండం నియోజకవర్గంలో పనిచేయాలి. మరి ఈ మధ్యలోనే చాలా సోషల్ మీడియాలో కానీ ఇక్కడ కానీ పార్టీ బలహీన పడిపోతుందనే సంకేతాలు ఇక్కడ వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పెద్దలు గమనిస్తున్నారు. ఫ్యూచర్లో మా అన్నగారు చెప్పినట్టు మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేస్తుందా, మరి ఎవరిని సస్పెండ్ చేస్తుందా అనేది గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సమావేశంలో దీటి బాలరాజు, నారాయణ దాస్, పాతపల్లి ఎల్లయ్య, మేకలి సమ్మయ్య, బుచ్చిరెడ్డి, చుక్కల శ్రీను, పాముకుంట్ల భాస్కర్, గంగరాజు, మహిత్ సన్నీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠ వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chik chak chik chip chik chak chik giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అరి క్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలోని 50 డివిజన్లలో ప్రజలకు మురికి నీళ్లు సరఫరా చేస్తుందని సిపిఐ అనుబంధ ఏఐవైఎఫ్
సిపిఐ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ, అనంతరం ఆదివారం సాయంత్రం ప్రధాన చౌరస్తాలో బురద నీరుతో ఉన్న బాటిల్స్తో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మద్దెల దినేష్ మాట్లాడుతూ, నగర ప్రజల గొంతు ఎండుతున్నా పాలకవర్గం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రామగుండం నగరపాలక ఏరియాలో సరఫరా చేస్తున్న నీరు బురదతో ఉంటుందని, దీనివలన ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐవైఎఫ్ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో మురికి నీళ్లను గోదావరి ప్రధాన చౌరస్తాలో పారబోసిన నిరసన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఈరోజు 50 డీజిల్లలో మురికి నీళ్ళు వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉంటే ఈ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ జీవ పుట్టినట్లు కూడా లేదు. ఆ మురికి నీళ్లతో పూర్తిగా ప్రజలకు అనేక రోగాలు వస్తున్నా కానీ పట్టించుకున్న పాపాన లేదు. అదేవిధంగా తలాపున గోదావరి ఉంటుంది, మరోపక్క ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంటుంది, అక్కడి నుంచి నీళ్ళు ఇచ్చడానికి పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరైతే ఎక్కడికో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్కు తరలించుతారు తప్ప రామగుండం ప్రజలకు మాత్రం అందించే దాంట్లో పూర్తిగా అధికారులు విఫలమైనరు. ప్రజలందరూ కూడా అనేక అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. మరి మిషన్ భగీరథ పేరుతోటి మేము పైప్ లైన్ వేసినాం, అందువల్ల మురికి నీళ్ళు వస్తుందని, ఇది కేవలం ఎలక్షన్ స్టెంట్ మాత్రమే, ఎలక్షన్ల కోసము ఈ నీళ్ళు ఇస్తామని చెప్పి ఒక్కరోజు 2 రోజులు ఇచ్చి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీగా, అఖిల భారత యువజన సమైక్యగా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమైక్యగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతినిధులకేమో మంచినీళ్ళు మినరల్ వాటర్ అని మేము ఏఐవైఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందరి గోదావరికంలో 50 డివిజన్ల ప్రజలందరికీ, రామగుండం నియోజక ప్రజలందరికీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్లు మిషన్ భగీరథ ద్వారా అందించాలని ఈ సందర్భంగా ఈ అధికారులను ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలు బాధపడతాంటే తెలుపకుంటా చాలా గద్దెలెక్కారు అనుకుంటారు, కానీ ఈ పెదలు ఏం చేస్తారో ఏం పోతుందో కానీ ఈ కూలినాలు చేసుకున్న ఓట్లతోటి గెలిచి ఇలా గద్దెల మీద కూర్చొని ఫిల్టర్ వాటర్ నీళ్లు తెప్పించుకుంటా వాళ్ళు రాకుండా ప్రజలను మురికి నీళ్ళతో చంపుతాండ్రు. మరి ఈ ఆరోగ్యాలు పాడైతున్నాయి, వాళ్ళు హాస్పిటల్లో పెట్టలేక వాళ్ళు రెక్కడితే దొక్కడిండని ప్రజలందరూ హాస్పిటల్ ఖర్చులు పెట్టలేక చనిపోతారు. వాళ్ళు ఇబ్బంది పడలవుతారు, వాళ్ళకు గ్లూకోజులు ఎక్కడు అదే ఎక్కడు. ఎంపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారో కానీ ఈ ప్రజలతోటి చెలగాట మారుతున్నారు. మరి ఎందుకోసం వాళ్ళకు నిప్పుడమని పిల్లని చెప్తారో, వాళ్ళు మళ్ళీ ఓట్లు వేయరు మాకు, మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు బుద్ధి చెప్తారు. మంచినీళ్ళు రేపటి మంచినీళ్ళు వాళ్ళు ఇచ్చేదే 4 రోజులకోసారి అంటే 4 రోజులకోసారి ముందు నీళ్ళు అందిస్తారు కాబట్టి దాన్ని త్వరలో తీసుకొని మంచినీళ్ళు అందియాలి, ప్రజలను ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రామగుండం నియోజకవర్గం పరిధిలోని సింగరేణి గని కార్మికులను రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పెద్దంపేట శంకర్ ఆదివారం ఉదయం 2 బస్సులు 3 కార్లలో బయలుదేరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శనాత్మకంగా వెళ్లారు. అపర భగీరథుడు, అఖండ దీక్షాపరుడు మన కేసీఆర్ అంటూ 100 మంది గని కార్మికులు చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ నినాదిస్తూ ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లారు. నేత, ఈనాటి ప్రభుత్వ అధినేత అపర భగీరథుడు కేసీఆర్ గారు వారి యొక్క కళా నైపుణ్యానికి, తన యొక్క మేధస్సుకు ఈ ప్రజలకు బంగారు తెలంగాణ అందించాలి అంటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి 1 కోటి ఎకరాలను మాగానిగా మార్చాలి అంటే నేనే సైంటిస్టునై పరిశోధన చేసి పరిశీలన చేసి కార్యాచరణకు కూనుకుంటే తప్ప సాధ్యం కాదని ఒక అద్భుత సంకల్పంతో భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి ఇంజనీర్లందరినీ కూడా విచారించి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు రూపకల్పన చేసి ప్రపంచంలోనే పెద్దదైన ఎత్తిపోతల పథకాన్ని మరి రూపొందించడం, అది మన ప్రాంతంలో మన జిల్లాలో మన పక్కనే రూపొందించడం, కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 150,000 కోట్ల రూపాయల నిర్మాణము, ఒక అద్భుత నిర్మాణము మన దగ్గర జరుగుతూ ఉన్నది. మరి అపర భగీరథుడైనటువంటి కేసీఆర్ గారికి మనము ఎంతో రుణపడి ఉన్నాము, ఎన్ని విధాలుగా ధన్యవాదాలు చెప్పినటువంటి తక్కువే. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం రాజుల గ్రామంలో 4 రోజుల క్రితం చెన్నైలో ప్రమాదవశాత్తు మరణించిన నేవీ ఉద్యోగి సాయి ప్రసాద్ మృతదేహానికి అతని స్వగృహంలో ఈరోజు సైనిక లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి.
రాజుల గ్రామం అంతా విషాదఛాయలో మునిగిపోయింది. సాయి ప్రసాద్ తోటి ఉద్యోగులు, సైనిక సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది లాంఛనాల ప్రకారం కార్యక్రమం నిర్వహించారు. ఊరు ఊరంతా చిన్న పెద్ద తేడా లేకుండా స్త్రీలు పురుషులు కాదనకుండా భారీ సంఖ్యలో అంత్యక్రియల్లో శవయాత్రలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని కప్పి తుపాకీ రౌండ్ గాల్లో పేల్చి నేవీ వీరుడికి సహచరులు యూనిఫామ్లో నివాళులర్పించిన తీరు చూసి గ్రామస్తులు, బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గోదావరికెళ్లి పర్యటనలో భాగంగా ఆదివారం నాడు పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం పార్టీ జెండా ఎగురవేసిన అనంతరం బస్టాండ్ వద్దున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ గత వారం రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్న సాక్షర భారత్ బృందానికి తన మద్దతునిచ్చి మాట్లాడారు. ఈ సమావేశంలో డొంకెన రవీందర్ ఆధ్వర్యంలో జరగ్గా దీనికి బెక్కం ప్రశాంత్, పిల్లి చంద్రశేఖర్, బొంకూరి కైలాసం, చేరాలు, భారతి, లక్ష్మి తదితరులు మద్దతిచ్చారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీపీసీలో విశ్వబ్రాహ్మణ శంకరరావు సభ. సమాజంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర అత్యంత కీలకమైనది, స్పీకర్ మధుసూనాచారి. రామగుండం రణబేరులో తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ జనసమితిలో చేరిన అధిక సంఖ్యాకులు. టీఆర్ఎస్ పార్టీ నుండి మమ్మల్ని తొలగించే హక్కు, అధికారం ఎమ్మెల్యే సోమ సత్యనారాయణకు లేదు. బురద నీళ్లు సరఫరా చేస్తున్న రామగుండ నగరపాలక సంస్థ. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సింగరేణి గని కార్మికులు. పెద్దంపేట శంకర్ నాయకత్వంలో కదిలిన సింగరేణి దండు. కన్ని చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రెండు బస్సులు, మూడు కార్లలో బయలుదేరిన కనిపుత్రులు. నిర్మల్ జిల్లా రాజుల గ్రామంలో నేవీ ఉద్యోగి అంత్యక్రియలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీజేఎస్ జెండా ఆవిష్కరించిన ప్రొఫెసర్ కోదండరాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.